సంక్రాంతి ముసుగులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని జుదాంధ్రప్రదేశ్గా మార్చేశారు సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా రాష్ట్రంలో విష సంస్కృతులను వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మార్చేశారు కోడి పందాల బరుల చుట్టూ క్యాసినోవాళ్ళకి మించి గుండాట కోతాట మూడు ముక్కల ఆట ముసుగులో వందల కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుంచి కొట్టేసిన మాట నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మద్యం ఏరులై పారింది ఈ బ్రాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లే ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాల తెలంగాణ రాష్ట్రం ద్వారా అక్రమంగా తరలివచ్చి తెలంగాణ ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వచ్చింది మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి సెంత బ్రాండ్లు అమ్ముడు పోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం అమ్మకాల ద్వారా సంక్రాంతిలోనే వందల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించిన మాట అని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డబ్బు పిచ్చతో ప్రజల్ని యువతని వ్యసన పరులుగా మార్చేశారు వ్యసన పరులుగా మార్చేశారు రాష్ట్రంలో ప్రతి బరికి ఒక ప్యాకేజ్ పెట్టి ఆ ప్యాకేజీలో యాభై శాతం జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై శాతం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మిగిలిన ముప్పై శాతం పోలీసులకి రెవెన్యూకి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నాయకులకి పంచుకున్న మాట నిజం కాదా నిజం కాదా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి కోడి పందాల ముసుగులో పెద్ద ఎత్తున రాష్ట్రంలో గుండాట పేకాట మూడు ముక్కల ఆట ద్వారా ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు దోచుకున్న మాట నిజం కాదా గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరిగిన మాట నిజం కాదా ఈసారి ప్రతి బరిలో కూడా గొడవలు జరిగినాయి మర్డర్లు చేసుకునే స్థాయిలో గొడవలు జరిగాయంటే అక్కడ ఏ స్థాయిలో పందాలు జరిగాయి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా అదే అదేవిధంగా కోడి పంద్యాల బరుల దగ్గర కత్తులు తగిలి మరణించినటువంటి రాజేష్ పద్మారావులి ప్రభుత్వ హత్యలే